జగన్ ప్రభుత్వానికి సంబంధించి రెండు కీలకమైనటువంటి అంశాల మీదన కాగ్ అక్షంతలు వేసింది నిన్న చెప్పుకున్న వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం అన్నట్టు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం అయితే ప్రజాప్రతినిధుల చేతన నడవాలి కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రజాప్రతినిధులు అంటే ఒక ఎమ్మెల్యే దగ్గర చేతులు కట్టుకుని చూడడం ఒక ఎంపీ దగ్గర చేతులు కట్టుకును చూడడం కౌన్సిలర్ దగ్గరనో కార్పొరేటర్ దగ్గరనో వార్డు సభ్యుడి దగ్గరనో సర్పంచ్ దగ్గరనో మున్సిపల్ చైర్మన్ దగ్గరనో లేకపోతే మేయర్ దగ్గరనో చేతులు కట్టుకునుంచి ఉంటే కానీ పనులు కాని పరిస్థితికి రాజకీయం వెళ్ళిపోయింది ఆ దశలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పాలన ఇంటి దగ్గరికి వాస్తవంగా ఒకప్పుడు గడప గడపకు పాలన అన్నటువంటి దశ అంటే లేకపోతే ఇంటి దగ్గరికే పాలన అంటూ జన్మభూమి పేరుతో అప్పట్లో చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఇప్పుడు అయితే అది వారానికి ఒకసారో నెలకు వారానికి కూడా కాదు నెలకు ఒకసారి వాళ్ళు వచ్చి అధికారులు మన దగ్గరకు వస్తే ప్రజల వద్దకు పాలనని దానికి పేరు పెట్టారు ఇప్పుడైతే ప్రజల దగ్గరే పాలన ఉంది తమ ఏరియాలోనే వార్డు సచివాలయాలు ఉన్నాయి అది రాజ్యాంగం ప్రకారం అయితే కనుక ఆస్ఫూర్తికి విరుద్ధం కానీ రాజ్యాంగంలో అనేక మార్పులు చేసుకున్నాం అట్లాగే చట్టాల్లో అనేక మార్పులు చేసుకున్నాం ప్రజా వ్యవస్థలో అనేక మార్పులు చేసుకున్నాం ఆ మార్పులకు అనుగుణంగానే ఈ చర్య జరిగింది దీనికి ఒకవేళ ఈ రాజ్యాంగ విరుద్ధం అన్న కాగ్ పాయింట్ ఆధారంగా తెలుగుదేశం ఏమన్నా హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో దీన్ని ఛాలెంజ్ చేస్తుందని చూడాలి ఇకపోతే అమరావతి మీద జగన్ ప్రభుత్వం కక్ష సాధించింది సవరించిన డీపీఆర్లు పంపాలని కేంద్రం అడిగినా చేతులు రాలేదు అదే సందర్భంలో ప్రజావేది వేదిక కూల్చివేత్త పలకొండ కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అంబేద్కర్ స్మృతివనం నిలిపివేత మూలంగా నలభై ఆరు కోట్లు వృధా అయిందంటూ కాగ్ అక్షంతలు వేసింది అన్నటువంటిది కూడా ఈనాడు హైలైట్ చేసింది అయితే అంబేద్కర్ స్మృతి వనం కట్టనే కట్టకుండా నలభై ఆరు కోట్లు నష్టం ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇంకోటి అమరావతిలో ఆ మారుమూల కట్టే కంటే విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదాన్ అలియాస్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో కడుతున్నారు అంబేద్కర్ వనం ఎక్కడ అది ఆంధ్రప్రదేశ్కి ఆ చివరిన శ్రీకాకుళం నుండి ఈ చివరిన చిత్తూరు నుండి చూసుకుంటే ఖచ్చితంగా మధ్యలోకి వస్తుంది ఎస్పెషల్లీ అత్యంత కాస్ట్లీయెస్ట్ ఏరియాలో కడుతున్నారు స్మృతివనం దానికంటే ఇది బెటర్ అవుతుంది కాబట్టి ఇందులో కాగ్ తనకున్న అధికారాలతో అది తప్పు పట్టడంలో తప్పు లేదు సేమ్ టైం దాని మార్పులని అర్థం చేసుకోవడం లేదా అర్థమయ్యేలా చెప్పడం ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం